హాయ్ ఫ్రెండ్స్, నేను మేకమ్ కిరణ్. మీకు మరిన్ని ఒగ్గు కథ అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతి కాటేసి కర్షి విషముధార పోసి వజ్ర రూపాన్ని గుంజుకొని వికృత రూపము అగో నాగన్న కాటేసినందుకు, నల్లని నాగన్న కాటేసి విషముధార పోసినందుకు అగో ఎర్రంగా బుర్రంగా ఉన్న చక్రవర్తి అగో నల్లగా కాట్ల మొద్దోలే అగో ఎర్రగున్న చక్రవర్తి నల్లబడ్డాడు. చక్రవర్తి కర్రబడ్డాడు, ఎవరు చూసినా ఏర్పడకుంటైపోయింది తన వల్లంతా. అప్పుడు తన రూపము తను చూసుకున్నాడు, అయ్యో భగవంత, నేను ఎర్రంగా బుర్రంగా ఉన్నోన్ని కాట్ల మద్దుల కర్రబడ్డా, నన్ను చూస్తే నా భార్య ఏర్పాటు అయ్యేది, నా కొడుకు ఏర్పాటు అయ్యాడు, నా బిడ్డ ఏర్పాటు అయ్యేది, ఇక నా ముఖం వాళ్లకు నేను చూపెట్ట, నా భార్య ఎక్కడున్నది చెట్టు కింద నా భర్త నీళ్లు పట్టుకొని అత్తడా అని నా తొవ్వ చూస్తుంది కావచ్చు. నా భార్య దగ్గరికి వారు ఈ రూపముతోటి నా భార్య దగ్గర అయ్యేదింటే ఒరే నువ్వెవడవురా అంటది. నా భార్య దగ్గర ఓను నేను ఏన్న పోతా, ఏ బా ఇల్లన్న పడతా, ఏ సెల్లనన్న పడతా అని అదో చక్రవర్తి మహారాజు వెనకలు చూడకుండా వెళ్ళి పోతాడు ఆడవి లోపల. చక్రవర్తి రాజు సంగతి అక్కడ ఉండలే గాని చెట్టు కింద దవయంతి దేవి ఒక్క గంటలాయే రెండు గంటలాయే నీళ్ళ వేల భర్త ఇంకా రాకపాయే. నేను నియబడి ఉంటే నువ్వు భారవనుకున్నవానయ్యా, కొడుకు దగ్గర లేడా, బిడ్డ దగ్గర లేదాయా, నా భర్త నాకు దూరం అయిందని ఆ తల్లి దమయంతి దేవి ఏడ్చుకుంటా వస్తున్నది. వీళ్ళ సంగతి ఇక్కడ ఉండనే గాని ఇద్దరు పిల్లగాళ్ళు ఇంద్రసేన మహారాజు ఇంద్రావతి దేవి ముందుగాలు అడవిలో రాలేదా, అడవిలో రాను రాను వాళ్ళు చెట్టు కింద ఉన్నరాట. ఇక్కడికి దగ్గర తాత భీమరాజు లోపల పిలగల్ల తండ్రా, అదే అడవిలకు ఎవరొచ్చిండ్రు, మరి పిలగల్లకు తాత విదర్భ దేశం లోపల భీమరాజు జెండగట్టు తెలియడమంట అదే అడవిలకు వచ్చిండ ఆ అడవి లోపల వేటయ్యంగా ఇద్దరు పిలగల్లు కనబడ్డరు. అటువంటి భీమరాజుకు మనవడు మనవరాలు కనబడ్డ పోలే జాలిగుండె తల్లు వన్నది గిరగిర గిరగిర ఊరికి వచ్చిండు పిలగల్ల అలుగుతున్నాడు. ఓ మనవడ ఇంద్రసేన మనవరాల ఇంద్రవాది, అడవికి ఎందుకు వచ్చినారు పిల్లలలో, ఎప్పుడు పిలగల్లాయి తీసుకున్నారు ఇద్దరు పిలగల్లు తాత నలుగుకున్నారు. ఓ తాతయ్య, మా తల్లి ఎడ వేయిందో మా తండ్రి ఎడ వేయిందో మేము అడిగి లోపల వస్తే మా పక్కల పూరుగు మొద్దులు పెట్టిండు వాళ్ళు ఎక్కడికో పోయిండ్రు. ఆగో మా తల్లి ఎడున్నదో మా తండ్రి ఎడున్నదో, ఆగో మా తల్లిదండ్రులకు మేము భారం అయిపోయినాము, మాకు దిక్కు లేరు తీము లేరు ఎన్నన్న వాడు సత్తమాని అడిగంతా తిరుగుతున్నాము. ఓ తాత నువ్వు కళ్ళ పడ్డవా అని జరిగిన చరిత్ర తాతకు చెప్పితే ఆ తాతకు కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. అయ్యో నా బిడ్డ ఎక్కడ పోతివే దమయంతి దేవి, నువ్వు కోరుకున్న లగ్గం నేను చేసిన కాదే, నా బిడ్డ నీకు లేని కట్టం వచ్చిందా, నీకు లేని బాధలు వచ్చినాయా, అడిగి లోపల మీరు వనవాసం ఏగిండ్రా, నీ కొడుకును నీ బిడ్డను అడిగి లోపల వదిలిపెట్టి ఊరు మొద్దులు పెట్టి మీరు ఎక్కడి వేయిండు నా బిడ్డ. అల్లుడా చక్రవర్తి రాజు 66 రాజ్యాలకు పేరు వేణు అని విని సంబరపడ్డా, 77 దేశాలకు పేరు వేణు అని విని సంబరపడ్డా అని ఆ కలకల కలకల కన్నీరు తీసుకుంటా ఇద్దరు పిలగల్ని పట్టుకొని ఆ భీమరాజు ఇంటికి ఎప్పుడు వచ్చిండో ఆ భీమరాజు భార్య భీమవతి దేవికి అప్ప చెప్పిండు, మన బిడ్డ లేదు మనకు అల్లుడు లేడు, వాళ్ళు ఎక్కడ వేయిండో మనకు తెలియదు, మనవడు పైరము మనవరాలు పైరము అని భీమవతికి అప్ప చెప్తే పిలగల్లకు స్నానం పోసింది, ఏడ్చేటోళ్ళ ఓదార్చింది, పంచభక్ష పరమాన్నాలు తయారు చేసి మనవనికి మనవరాలకు అన్నం తినిపించింది ఆ భీమవాదియే.
ఈ సంగతి ఏమో ఇక్కడ ఉన్నది, ఇద్దరు పిలగాలేమో తాత ఇంటి కాడ వాళ్ళు ఉన్నారు, అడవి లోపలనేమో చక్రవర్తి మహారాజు పోతున్నాడు, ఆ తల్లి చూడు దమయంతి దేవి కలగల కలగల కన్నీరు తీసుకుంటా, ఏకు నిరంజన దోసగా నిరంజన దోసగా ఒక్కనాడు కొట్టాలే ఒక్కనాడు తిట్టాలే అయ్యో మనకు ఏ ఉపాధ వచ్చే మనకేమి కష్టం వచ్చే నా భార్య నాకు గలవదా, నా పిల్లలు నాకు గలవరా,
వాళ్ళు కలిసేదాకా నేను ఏంటన్న బతుకన్నా అని అగో వలవల వలవల వల తేరుకుంటే ఎప్పుడు వస్తున్నాడో రాజు వచ్చేతో లోపల అయోధ్య నగరము అయోధ్య నగరాన్ని పరిపాలన చేస్తున్నారు ఋతువంగ మహారాజు. అదో ఋతువంగ మహారాజు అయోధ్య నగరం లోపల ఋతువర్ణ మహారాజు ఇంటికి వచ్చిండు దండం పెట్టిండు. ఆ ఋతువర్ణ మహారాజు చూసిండు కొడుక మీది ఏ ఊరు అని అంటే అయ్యా నాకు ఊరు లేదు పల్లె లేదు రాజ్యం లేదు దేశం లేదు దిక్కు లేదు దీవు లేరు నాకు చూడ చుట్టాలు లేరు పాడబలగవు లేరు ఎక్కడెవరు లేని వాణ్ణని నెల చక్రవర్తి అన్నాడు. అగో నీ పేరేం పేరంటే నా పేరు వరదేశి పరదేశను అన్నాడు. మరి ఏం పని చేస్తావు కొడుక అంటే మీ ఇంట్లో ఏదన్నా పని పియ్యండి నేను పని చేస్తా పని చేసి పూటకు కుక్కడు అన్నం పెడితే పుట్టడు పని చేస్తాను అన్నాడు. ఆ మాటకు చక్రవర్తిని చూసి ఋతువర్ణ మహారాజు ఏమన్నాడు నువ్వు మా ఇంట్లో చేస్తానికి ఏం పని లేదు కానీ వంటలు అండుతావు కొడుక వంట చేసేటోడు లేడు వంటలు అండుతావు ఆ కొడుక అన్నాడు. అంటే అప్పుడు చూడువా చక్రవర్తి ఏమన్నాడు సరే నాకు నీడ దొరికిందంటే నేను వాళ్ళు చెప్పిన పని చేయాలి అయ్యా నేను తప్పకుండా వంటలు చేస్తా మీకు అందరికి అండి పెడతాను అన్నాడు. అనవరకల్లా సరే మంచిది కొడుక ఇంట్లో కూర చక్రవర్తి అన్నాడు. ఆగో ఇంటి లోపల వంట అండు అంటే ఎన్న వండినోడు కాలేదు వండంగా చూసినోడు కాలేదు చక్రవర్తి మహారాజు వంటశాలలో కచ్చి బాధపడుతూ ఉన్నాడట ఓ దేవుడు భగవంతా దిక్కు లేనందుకు దేవుడే దిక్కు అంటారు దేవుడా నన్ను రక్షించలేవా నన్నుగా పాడలేవా అది పరమేశ్వరుని అది చేస్తే అప్పుడు భగవంతుని వరాన అదో పుట్టు పుట్టు అంటే అటువంటి ఒక చక్రవర్తి చేతుల్లో ఒక పారిజాత పుట్టింది ఓ పెద్దలాలో పారిజాత పుష్పం పుట్టింది పుష్పం పుట్టే వరకల్లా ఏంది కావచ్చు అనుకున్నాడు. ఆ పుష్పాన్ని చేతుల్లో నలిసిండు ఆగో చేతుల్లో నలిసే వరకల్లా శంకరుడు దీవెన పెట్టిండు నా కొడుకాను మగవానిరా ఆగో మూతి మీద మీస ఉన్నది మొల మీద మల్లార ఉన్నది పారిజాత పుష్పాన్ని అక్కలు ముక్కలు నలిసిన ఉరారు చేతుల్లా నీ చేత ఏ అంటే నా కానీ ఆగో తప్పకుండా కొడుక ఎంతో రుచికరంగా ఉంటది నా కొడుక అని చెప్పి దీవించి దీవనాతి ఎప్పుడు పెట్టిండో. ఆగో చక్రవర్తి మహారాజు వంటలు వండితే అగో ఆనాడు ఆ గడియ లోపల వంటలండి. ఆ ఋతువర్ణ మహారాజుకు అటువంటి వాళ్ళ ఇంట్లో ఉన్న మంత్రి వాళ్లకు పంచభక్ష పరమాన్నాలు పెట్టవరకల్లా ఆ చక్రవర్తి వండిన చేతి అన్నము తింటే అగో అటువంటి గనక చక్కెర కన్నా ఇంకా తీయగున్నది అగో పాలకన్నా అమృతము లెక్క అంత మంచిగా వంటలు ఎప్పుడున్నాయో అంత మంచి వంటలా చూసి ఈ ఋతువర్ణ మహారాజు ఏమన్నాడు చక్రవర్తి నీ చేతి అన్నము ఎంత మంచుకున్నదిరా నీ చేతి కూరలు ఎంత మంచుకున్నాయిరా నువ్వు వండిన ఒక్క పానకము నువ్వు వండిన ఒక్క శాకాలు నువ్వు వండిన వంటలు ఎంతో ముద్దుకున్నాయిరా. ఒరే చక్రవర్తి నీ పేరేం పేరు అంటే నల్ల చక్రవర్తిను అన్నాడు. నువ్వు వండినది మాత్రం అనగా నల్ల భీమ పాకము గాజు లేని వంట ఘనమైన వంటలనేది గాజు లేని వంట ఘనమైన వంటల కొడుక అని చెప్పి ఋతువర్ణ మహారాజు సంబరపడ్డాడు సంతోషపడ్డాడు. ఇక ఇక్కడ సంగతి ఏమో ఇక్కడ ఉన్నది ఇక్కడ ఋతువర్ణ మహారాజు కింద వంట మనిషిగా పాడువంటి పని చేస్తాడు చక్రవర్తి మహారాజు. ఈ సంగతి ఏమో ఇట్లా ఉన్నది అగో ఇక్కడి దగ్గర విదర్భ దేశము లోపల భీమరాజు ఏమన్నాడు ఓరి ఓరి కొడుకులారా మంత్రులారో ఓరి ఓరి కొడుకులారా మంత్రులారా నా బిడ్డ దమయంతి దమయంతి నా బిడ్డ ఏడ ఉందో కొడుకులారా నాలుగు రాజ్యాలు తిరిగి కొడుకులారో ఏ మంత్రులారా నా బిడ్డ దమయంతి దేవి ఎక్కడున్నదో నాలుగు నివాసి నా పిల్లల వాసి ఎక్కడున్నదో నా బిడ్డలు వెతుకులు అడగరాండ్రి అదో ఈ నా మనవడు మనవరాలు అమ్మ అమ్మ అని కలవరిస్తాను నా బిడ్డ ఎక్కడున్నా తీసుకొచ్చినట్టే ఏదుంటే తల్లి దగ్గర పిల్లలు ఉంటారు పిల్లల దగ్గర తల్లి ఉంటది
ఆగో వెతకరం వెతకరమ్మా అని ఎప్పుడు మంత్రి వాళ్ళ తోలిండో, ఆ మంత్రి వాళ్ళు ఎన్నో రాజ్యాలు తిరుగుతాండ్రు, ఎన్నో దేశాలు తిరుగుతాండ్రు, ఇక్కడికి దగ్గర మంత్రి వాళ్ళు ఏమనుకున్నారు, మనకు అన్నం లేదురా, భీమావతి తోడబుట్టిన శరీరున్నది, అక్కడ పోయి కమలవంత అన్నం తిన్నావు, ఎక్కడ కన్న పోదావా అని రాను రాను. మరి ఆ యొక్క చంద్రసేన పత్నం చంద్రవతి ఇంటికి వచ్చిండ్రు, అమ్మా మేము విదర్భ నగరం నుంచి వచ్చినము, మా భీమరాజు భీమావతి ఇంటికి వచ్చి వచ్చినము, మాకు ఆకలి అయితే అన్నం పెట్టు అన్న పోలే, ఓ బిడ్డ దాసిదానా, అన్నం తీసుకొచ్చి అన్నం పెట్టు అన్న. మరి అటువంటి అక్క బిడ్డ అని ఆ చంద్రవతికి తెలియదు. అంటలాంటి దమయంతి దేవి అన్నం పట్టుకొని వచ్చిన వాళ్లకు ఏనాడు అన్నం పెడుతున్నదో, ఎవరుగాకపోయే దమయంతి దేవి అన్నవంటది, ఓవ్వా నీ కొరకు మేము ఎన్నో రాజ్యాలు తిరిగినవు, ఎన్నో దేశాలు తిరిగినవు, నీ కొరకు మేము అన్నవ్వా. అగో చంద్రవతిని చూసి, అవ్వ వీళ్ళెవరనుకుంటున్నావు, నీ చెల్ల బిడ్డే, అగో ఈమె పేరు దమయంతి దేవుని కళ్ళకు గానాడు చూడు, చంద్రవతి దేవికి కుండలకు కళ్ళవన్నీ చంద్రవతి దేవి కళ్ళ చూసి ఏమంటావు.